ఉద్యోగాలపై దాడులు వెనుక టీడీపీ బీజేపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలపై మాజీ హోం మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తులు ఈ దాడులు చేశారని తప్పించుకునే ప్రయత్నం చేశారని ఇప్పుడు టీడీపీ బీజేపీ వాళ్ళు అంటున్నారని మండిపడ్డారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క నిందితులను కూడా అరెస్ట్ చేయలేకపోయారని అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని చంద్రబాబు ముందే చెప్పినా డీజీపీ పట్టించుకోలేదని ఇప్పటికైనా సమగ్రమైన విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. ఎక్కడ విక్రం జరిగితే అక్కడ ఎందుకు పట్టుకోలేదని అడుగుతున్నాను. మన రామే అక్కడ రామతీర్థం సంఘటన తీసుకుంటే ఎక్కడో కొండ మీద ఉన్న దగ్గర పైకి వెళ్ళి తలనరకడం అంటే మరి ఎవరు సాధ్యమని అడుగుతున్నాను. అక్కడ రామ భక్తులు ఉంటే రోజు సేవ చేసుకునే భక్తులు ఉంటే పోలీసులే తీసుకెళ్ళి ఆ విగ్రహం తల చెరువులో ఉంటే చేయించి మరి అతని మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అది కూడా ఐడెంటిఫై చేయలేదు. అలాగే చాలా చోట్ల ఇటు అంతర్వేది దొరకలేదు, రాజమండ్రి దొరకలేదు, ఇవన్నీ దొరకకపోయినా ఈరోజు డీజీపీగా సడన్గా మొన్నటిదాకానేమో పిచ్చోడు చేసారో ఎవరు చేశారో మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పినోడు నిన్న వచ్చి ఎవరి ప్రశ్న వల్లనో ఇలా తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు చేశారు అని చెప్పడం జరిగింది. దాని మీద మేము ఖండించాం. ఎందుకంటే మేము మత సామరస్యం కాపాడే పార్టీ ఉన్నది తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి కూడా మూడు మతాలని నాలుగు మతాలను కూడా ఎప్పుడు కూడా అందరినీ గౌరవించి కార్యక్రమాలు ప్రతి మా పండగకి ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ క్రైస్తవులు కూడా చంద్రబాబు నాయుడు గారు పాత పండగకు కూడా కానుకలు ఇచ్చి ఇలా ఆదరించిన పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా మీద దోసే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. అంటే మీ అసమ్మత కప్పించుకోవాలంటున్నారు మీరు. ఎందుకంటే ఈరోజు పట్టుకోలేదు పట్టుకోలేదని ప్రతి ఒళ్ళు ప్రజల్లో కూడా ఎక్కువైంది ఇది అలా. ఎందుకంటే పట్టుకోలేకపోతున్నారు ఏంటి అన్నప్పుడు ఏదో చూపించాలి తెలుగుదేశం చూపించాలని చెప్పి ఇలా తెలుగుదేశం చూపెట్టడం జరిగింది. అలాగే డీజీపీ గారు చెప్తాడు సాక్షి పేపర్లు వేస్తాడో ప్రజలకు చెప్తాడు. మళ్ళీ సాక్షి పేపర్లో కూడా ఆడదోడు బుజ్జి చౌదరి గారు ఫోటో తోడు ఉంది, నాదోడు ఫోటో ఉంది, ఇంకోటి ఫోటో ఉందని చెప్పి ఇలా సాక్షి పేపర్లో ఇలా చూపించడం జరిగింది. అసలు రాజమండ్రిలో సంఘటన మన డీజీపీ గారు ఏం చెప్తాడంటే పసుపు నీళ్ళు అయ్యి ఇలా తప్పు చెప్పారని చెప్పాడు. మరి పసుపు నీళ్ళు అయితే రాష్ట్రవ్యాప్తంగా దేవుడి మీద పసుపు నీళ్ళు వేస్తారు, ఎక్కడ కంప్లైంట్ రాలేదు. పసుపు నీళ్ళు అయితే కంప్లైంట్ ఎందుకు ఇస్తారో? అసలు డీజీపీ గారు ఏదో కప్పిపొచ్చడం కోసం చెప్తున్నాడు తప్పింది. అక్కడ జరిగింది క్లియర్గా అందరికీ తెలుసు, స్వామికి అపచారం జరిగింది. మేము చెప్పలేము ఆ మాట కూడా.